ప్రతి ఒక్కరూ జాతిపిత మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు గాంధీ అని అన్నారు. దేశ స్వాతంత్రం కోసం బాపూజీ ఎంతో కష్టపడ్డారన్నారు. గ్రామ స్వరాజ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ రఘు, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, డిఇ వెంకటేశ్వర్లు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గాంధీ గారికి ఘనమైన నివాళి ఇవ్వడం జరిగింది. ఈరోజు గాంధీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఎలాగంటే గ్రామంలో సచివాలయం అనేది ఒకటి, విద్యా వాలంటీర్లు ఒకటి, ప్రతి ఒక్క ప్రభుత్వ పథకం గడపగడపకు చేరాలనే అని గాంధీ గారు భావించేవారు. ఆ అడుగుజాడల్లో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ఇంటికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అయితేనేమి, అలాగే ఏదైనా సర్టిఫికెట్లు కావాలంటేనే అడంగలు అయితేనేమి, అలాగే ఆధార్ కార్డు అయితేనేమి, రేషన్ కార్డు అయితేనేమి, గ్రామంలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి